గ్రామంలో అంతర్గత రోడ్లు వేయలేదని, వర్షం వస్తే తిరగలేకపోతున్నారని, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యను చూస్తున్నట్లు పిఎస్ఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు పసుపులేటి సుధాకర్ తెలిపారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డికి అధికారమిస్తే ఎమ్మెల్యేగా ఏం చేశాడని ప్రశ్నించారు. కావలి మండలం రుద్రకోటలో పల్లెపల్లెకు పసుపులేటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సుధాకర్ కు గ్రామస్తులు తాగునీటి సమస్యలు ఏకరవు పెట్టారు. 10 ఏళ్లు అధికారమిచ్చిన ఎమ్మెల్యేని అడగాలి కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారని సుధాకర్ గ్రామస్తులను ప్రశ్నించారు. శ్మశానం నుంచి నీళ్లు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నామని, ప్రతి ఊరిలో ఏమీ అడగకుండానే సాయం చేస్తున్నారు, మాకు కూడా న్యాయం చేస్తారని కోరుతున్నామని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన సుధాకర్ తన ట్రస్టు ద్వారా నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య అన్నగారిపాలెం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గిరిజనులు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారన్నారు. తెల్లారేసరికి నీటి సమస్యను పరిష్కరిస్తామని ఇంతవరకు ఎమ్మెల్యే అడ్రస్ లేరన్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకురాగానే వారికి ట్యాంకర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తననే నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా గెలిచి కావలిని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సుధాకర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ ముందే అడిగాను, ఏమన్నా నాకు నేను 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో, వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిచారు, మరి ఆయన అడగకుండా నన్ను అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్కరు అడిగినప్పుడు అడుగుతాను, నేను అయ్యా ప్రతి ఊర్లో నువ్వు ఏమి అడగకుండా చేస్తాను, అందుకే నువ్వు పెడతావని చెప్పి వచ్చి మేము అడుగుతున్నామని చెప్పాలి. అడుగుతున్నారు కదా మీరు, ఈ పల్లె పల్లెకి పసుపులేటి అనే కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెల్లో తిరుగుతున్నప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే విధంగా తాగడానికి నీళ్లు లేవు, వర్షం వస్తే రోడ్లు తిరిగే పరిస్థితి లేదు, పొలానికి వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళవలసి వస్తుంది, ఎక్కడ లైట్లు కూడా లేవు అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా నాకు ఇదే విధంగా అందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఆడపడుచులు, తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళు కూడా తాగడం నీళ్ళు లేవని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను నా సొంత నిధులతో నా ట్రస్ట్ ద్వారా అయినా సరే మీకు తాగడానికి ఎమ్మటి నీళ్ళు ఏర్పాటు చేస్తానని చెప్పని నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎదురుగారు ఉన్నారు కాబట్టి, వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు 2 రోజులు తప్పకుండా డాక్టర్
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి